श्री गुरुभ्यो नमः, ओम श्रीमन्नाय नमः, ओम विघ्नेश्वराय नमः, ओम गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर, ओम परब्रह्म परमात्मा नमः, जगदुत्पत्ति स्थिति प्रलय कराय ब्रह्म हरिहराय त्रिगुणात्मे सर्वकविता गाने दशे दशे दत्तात्रेय नमितंतिनि सिद्धि गुरु कुरु स्वाहा, ओम गुरुभ्यो नमः। ఈ రోజు మనం ప్రాచీన కాలం నుండి మన సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత కలిగి ఒక వివాహ బలాన్ని మనం తెలుసుకోవాలన్నా, ఒక నామకరణాన్ని మనం పిల్లలకు కానీ కుండలి కానీ నిర్మించుకోవాలన్నా, ఒక శుభకార్యాన్ని గురించి, ఒక శంకుస్థాపన గురించి కానీ, ఇటువంటి ఒక శుభకార్యాల గురించి కానీ ఇటువంటి వాటిని తెలుసుకోవాలన్న ఈ సనాతన ధర్మంలో మన ఫాలో అవుతుంది. ఎన్నో శాస్త్రాల మీద మన ఫాలో అయ్యి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం అనేది మనకి ఎంతో ప్రాధాన్యత కలిగి కూడి ఉంది. కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ వ్యక్తి ఒక వ్యక్తి ద్వారా, ఆ వ్యక్తి యొక్క మొదటి అక్షరము ద్వారా ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ రూపంగా ఉండబోతుంది, ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉందా లేదా, కుటుంబ వివాహ అనంతరము వారి యొక్క వైవాహిక జీవితంలో ఏ రకంగా ఉండబోతున్నారు, మొదటి అక్షరాన్ని బట్టి వారికి సంతాన యోగము ఉందా లేదా, వారి యొక్క నిత్య జీవితంలో జరుగుతున్న కొన్ని శుభ యోగాల గురించి ఈరోజు తెలుసుకుందాము. దాంతో ముఖ్యమైనది వ్యక్తి యొక్క స్వభావము, వ్యక్తి యొక్క ప్రవర్తన, వ్యక్తి యొక్క ఆర్థికంగా స్థిరపడే అదృష్టాన్ని అంచనా వేసి, జ్యోతిష్య శాస్త్రం ద్వారా అంచనా వేసి వారి యొక్క కాలాన్ని, భూతపేత వర్తమాన కాలాన్ని నిర్ణయిస్తూ జ్యోతిష్య శాస్త్రం చాలా. వ్యక్తి యొక్క మొదటి అక్షరంలో ఆర్ అనేది కీ రోల్ ప్లే చేసే అవకాశం అనేది ఆరికి ఉంటుంది. ఈ వ్యక్తి యొక్క స్వభావము ఒకే ప్లేస్లో ఒకే విధంగా స్థిరంగా ఉండే అవకాశం ఉండదు. ఎక్కువగా చెడు అలవాట్లకు కానీ, బాధలకు కానీ, కష్టాలకు గురయ్యి, ఆ కష్టాలకు బాధలకు గురయ్యి దానితో పాటు జీవితాన్ని గడిపే పొజిషన్ అనేది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ఇతనికి కష్టాల్లో కానీ, చెడులో కానీ, బాధల్లో కానీ అధిగమించే శక్తి కలిగి ఉంటాడు. ఆరు అక్షరంతో మొదలైన ఆ వ్యక్తిత్వం గల ఉన్నవారు అధిగమించే శక్తి అనేది కలిగి ఉంటారు. కాబట్టి ఎక్కువగా వీరు కొంటితనం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అందువల్ల ఎక్కువగా స్నేహితులను, బంధుమిత్రులను ఎక్కువగా కలిగి ఉంటారన్నమాట. కాబట్టి ముఖ్యంగా వీరు ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, సొంత ఉద్యోగాల్లో కానీ, వ్యాపార పరంగానో నేనే నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి, నేనే ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ మనం ఆర్థికంగా స్థిరపడాలి అని మనస్తత్వము ఈ జాతకరీత్యం ఉన్నవారికి, ఆర్ అనే అక్షరం ఉన్న వ్యక్తులకు, జాతకరీత్యం ఉన్న వాళ్లకు చాలా శుభదాయకమైన అవకాశాలు. ముఖ్యంగా వారు చేసే పనితనంలో స్థిరపడి స్థిరస్థాయిగా పేరు గడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్టి విషయాలను, మంచి విషయములను మనం 10 మందికి తెలియపరుస్తూ, 10 మందికి షేర్ చేస్తూ, ఒకరు ఇద్దరు తప్పుదావిలో పోయినా, ఒకరు ఇద్దరు కష్టాల్లో పోతున్నా వారిని ఆ దేవి దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో మంచి మార్గాన్ని ఎంచుకోమని సలహా తెలియపరిచి, మనము ఆ దుర్గాదేవి యొక్క పాత్రులకు మన పిల్లలు, మనము, మన కుటుంబ సభ్యులు, యావత్ ప్రపంచము హైందవ ధర్మము ధర్మాన్ని పాటించి ఆ దుర్గాదేవి ఆశీస్సులు కలగాలని సర్వే జనా సుఖినో భవతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.